హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ అసోసియేట్ జస్టిసెస్ ఫర్ గివింగ్ మీ టైమ్ టు హియర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ ఇల్లీగల్ జీవో బ్రాట్ బై ద తెలంగాణ గవర్నమెంట్ డిస్ట్రాయింగ్ సో మెనీ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ వితౌట్ డ్యూ ప్రాసెస్ వితౌట్ డిస్కసింగ్ ఇన్ ది అసెంబ్లీ వితౌట్ గివింగ్ ప్రాపర్ నోటీసెస్ నెంబర్ వన్ నాగార్జున హౌస్ వాజ్ డిస్ట్రాయిడ్ వితౌట్ నోటీస్ రేవంత్ రెడ్డి'స్ బ్రదర్స్ హౌస్ వాజ్ నాట్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ 32 డేస్ ఈవెన్ దో నోటీస్ వాజ్ గివెన్ సో ద ఆనరబుల్ కోర్ట్ హెస్ ఆస్క్డ్ దమ్ టు ఫైల్ కౌంటర్ అండ్ ఇష్యూ నోటీసెస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ మిస్టర్ రంగనాథన్ హైడ్రా అండ్ అదర్స్ ఈరోజు ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళు గ్రేసియస్గా టైం ఇచ్చారు ఈ హైడ్రా మీద ఇమీడియట్గా స్టే ఇవ్వండి ఒకటి నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు నోటీస్ ఇచ్చిన 32 రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి బ్రదర్ బిల్డింగ్ హౌసులు వరబడి కూల్చలేదు అలాగే పొలిటికల్ ఇంపార్టెంట్ లీడర్ ఫార్మ్ హౌస్లు కూల్చలేదు చాలా అవినీతి జరుగుతుంది చట్టమే ఆ జీవోయే అవినీతి రెండు కూల్చడం అవినీతి మూడు పేద ప్రజలకు 30-40 లక్షలు విదేశాల నుంచి వచ్చి కొనుక్కున్నారు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయని వాళ్ళని పర్మిషన్స్ ఇచ్చిన వారిని శిక్షించలేదు ఇవన్నిటి కొరకు కొద్ది రోజులు హైడ్రా మీద స్టే ఇవ్వండి అదే విషయం నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా 30th అవకాశం వచ్చినప్పుడు నేను 3 రోజుల క్రిందట పర్సనల్గా డివైన్ అపాయింట్మెంట్తో ఫ్లైట్లో కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాను వారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని మంచిగా స్పందించారు రెండోది ఏంటంటే ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టులో నేను అడిగిన ప్రేయర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఇతర 4 రకరకాల ప్రేయర్లు అడిగారు నేనైతే సిబిఐ డైరెక్షన్లోనే సిబిఐ ఆర్ సిబిఐ డైరెక్టర్ డైరెక్షన్లోనే లడ్డూ వివాదం విషయం తేల్చాలి అన్నారు నిన్నటి వరకు సుప్రీంకోర్టులో ఉన్న నా బిల్లు అడ్మిట్ చేసి యాక్సెప్ట్ చేసి ఆ ప్రేయర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అయితే తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలన్నది నెక్స్ట్ మంత్లో ఆ మ్యాటర్ వింటారు మూడో విషయం ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఈరోజు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ద్వారా 40 లక్షల ఉద్యోగాలు వస్తాయి 100 కోట్లు అప్పు తీరుతుంది 700 కంపెనీలు నేను బిల్ గేట్స్ బిల్ క్లింటన్ని తీసుకొచ్చాను అలాగే రేవంత్ రెడ్డి గారు వస్తానన్న వీడియో కూడా వినిపించాను కోర్టు 1 బిఫోర్ ద ఆనరబుల్ సిజై వారు చాలా గ్రేసియస్గా ఫ్యాక్ట్స్ అన్నీ విన్నారు దానికి రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నా అన్నారు వారు కూడా మళ్ళీ 30వ తారీఖున వీడియో ఇచ్చాను కదా మద్దతు ఇస్తాను చాలా మంచి ఆయన మద్దతు ఇస్తానన్నారు కొన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ని మద్దతు ఇవ్వకుండా చేస్తున్నారు అన్నది చాలా బాగా విన్నారు ఆ ఐటమ్ 15 దానికి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేస్తాను హైడ్రాకు సంబంధించి అంటే మీరు స్టే ఇప్పటికిప్పుడు ఇవ్వాలనేమని కోరారా దానికి నేను అడిగాను ఇప్పటికిప్పుడే ఒక 7 డేస్కో 10 డేస్కో కంప్లీట్ బిల్డింగ్లు ఏవి కూడా డిస్ట్రాయ్ చేయకుండా ఎందుకంటే ఇప్పటికే 100,000 కోట్లు విలువైన బిల్డింగ్లు డిస్ట్రాయ్ చేశారు కట్టడం ఈజీ కాదు బుచ్చమ్మ ఆల్రెడీ చనిపోయింది అని అడిగారు 0.5 నాకు ఇప్పుడే రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను వారే చూశారు వెరీ గుడ్ ఇతరులు చంపేస్తానన్నారన్న వీడియో నేను ప్రజెంట్ చేయలేకపోయాను అందుకని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి 14-15 తారీఖు లోపుని మరలా డేట్ నెక్స్ట్ 14-15 అనుకుంటున్నాను 10 రోజుల్లో నేను సమయం అడిగాను ఇవన్నీ తప్పకుండా నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేశారు కౌంటర్ వాళ్ళు ఫైల్ చేయాలి ఇప్పుడు ప్రజలు ఎవరో ఆత్మహత్యలు చేసుకోకండి నేను మీ తరపున ఉన్నాను ఆనరబుల్ కోర్ట్ జస్టిస్ చేస్తుంది దేవుడు మీ తరపున ఉన్నాడు 7569441275 పాలన రావాలి పాలన మారాలన్న నినాదంతో ఉన్న వారందరూ స్పెషల్ స్టేటస్ అక్కడ రావాలన్న వారందరూ నియోజకవర్గం పేరు మీ పేరు పెట్టి గ్రూపులు పెట్టండి అప్పుడే మీరు సీరియస్ అని నేను నమ్ముతాను నేను మీ కొరకు కంటిన్యూగా అన్ని రంగాల కొరకు అన్ని విధాల ఫైట్ చేస్తాను.